యాక్చువల్గా మేము చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అయినా కానీ ఎన్టీఆర్ గారి కోసం ఫైట్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సముద్రంలో వచ్చే సీన్స్ అయితే మాత్రం ఇంకొక పీక్స్లో ఉన్నాయి. తండ్రా కొడుగా కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఎన్టీఆర్ గారిని మాత్రం చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సినిమా ఇన్ని సంవత్సరాల తర్వాత కమ్బ్యాక్ అయిన ఎన్టీఆర్ గారు, చాలా సంవత్సరాల తర్వాత కమ్బ్యాక్ అయిన మూవీ, చాలా బాగుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ ఇంట్రడక్షన్ అయితే అవ్వలేదు, ప్రతి ఒక్క ఫ్రేమ్లో కూడా ఎన్టీఆర్ గారు మాత్రం కనిపిస్తున్నారు. ఇది సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి, ప్రతి సాంగ్ కూడా అది ఎట్లా అంటే అది కావాలని పెట్టింది అయితే కాదు సినిమా. ప్రతి సాంగ్ కూడా కథలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ప్రతి ఒక్క సాంగ్ కూడా ఫ్యాన్స్కి మాత్రం ఐ ఫీస్ట్గా ఉంటుంది. స్టోరీ చాలా కొత్తగా ఉంది. కొరటాల శివ గారు ఈ విధంగా స్టోరీ స్క్రిప్ట్ రాసుకొని ఇంత టైట్గా స్క్రిప్ట్ రాసుకుంటారని చెప్పి ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కావాలని ఆచార్య ట్రోల్ చేశారు కదా, దానికి రిలేటెడ్ అసలు ఆచార్యకి దీనికి సంబంధం లేదు. అసలు ఎవరికి కూడా కొరటాల శివ గారు ఇప్పుడు దాకా తీసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఆ ఎన్టీఆర్ గారితో తీసిన ఈ సినిమా ఒక ఎత్తు. ఎన్టీఆర్ గారితో ఇంతకుముందు కూడా సినిమాలు తీశారు. ఫైట్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సముద్రంలో వచ్చే సీన్స్ అయితే మాత్రం ఇంకొక పీక్స్లో ఉన్నాయి. ఎవరు కూడా కొరటాల శివ గారి నుంచి ఎన్టీఆర్ గారి కాంబినేషన్లు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అది ఇంట్రడక్షన్లోనే ఉంటుంది, అది చెప్పకూడదు. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ మిగతా వాళ్ళకి ఐ ఫీస్ట్ మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ వరకు, సెకండ్ హాఫ్ కూడా ఇంతకు మించి ఎలివేషన్స్ ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే కొరటాల శివ గారు వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఆచార్య సినిమాతో చాలా బ్యాక్డ్రాప్ అయ్యాడు, ఈ సినిమాతో చాలా పుంజుకున్నారని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పి అనుకుంటా. యాక్చువల్గా మేము చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అయినా కానీ ఎన్టీఆర్ గారి కోసం, మా అభిమానులందరి కోసం ఈ సినిమాకి రావడం జరిగింది. కానీ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ, ఫస్ట్ హాఫ్ వరకు ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా.